ఈరోజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతోటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదన్ల మనోహర్ గారు డేలాంగ్ సెషన్ లో సమీక్ష చేయడం జరిగింది ఈ నియమకాలు జరిగినప్పుడే ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనే నిర్ణయం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటి సమావేశం ఈ రోజు జరిగింది ఉదయం 9:30కి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం ఇప్పుడు ఇంచుమించుగా 6 గంటల వరకు కొనసాగింది ఇందులో ప్రధానంగా 9 జిల్లాల నుంచి వివిధ సమస్యల మీద సంపూర్ణమైనటువంటి నివేదికని జిల్లా అధ్యక్షులందరూ ఇవ్వటం వాటి మీద అధ్యక్షులు వారు సమీక్షించి సూచనలు సలహాలు ఇవ్వటం తద్వారా సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల మీద తీర్మానం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిది నవంబర్ 15వ తారీఖుకల్లా ఏ జిల్లాల్లో అయితే జిల్లా కమిటీలు పడ్డాయో ఆ అన్ని జిల్లాల్లో కూడా మండలాలకు కూడా అధ్యక్షులను ఏర్పాటు చేసుకోవాలని అధ్యక్షులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మండల కమిటీలకు శ్రీకారం చుట్టాలని అది 15 రోజుల కాల వ్యవధిలో పూర్తవాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎక్కడెక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ప్రతి చోట కూడా ప్రతి డివిజన్కి ప్రతి వార్డుకి అదేవిధంగా మేయర్కి మున్సిపల్ చైర్మన్కి కూడా 100కి 100% జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టాలని వారి విజయం కోసం జనసేన పార్టీ యావత్తు కూడా సంపూర్ణంగా కృషి చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా మరో ప్రధానమైనటువంటి అంశం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలోనూ కూడా త్వరలోనే సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం